ఇప్పుడు మనం ఎదులుపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇది మనకి ప్రకాశం డిస్టిక్కి బోర్డర్గా ఉన్న చెక్ పోస్ట్. అలాగే ఇంపార్టెంట్ కన్వర్జెంట్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అందరం కూడా పోలీస్ స్టాఫ్ని సెన్సిటైజ్ చేసి అలర్ట్ చేయడం కూడా జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన మైగ్రెంట్సే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మైగ్రెంట్ వర్కర్సు చాలామంది బై వాక్ వెళ్ళడం, కొంతమంది లారీల మీద పైన టాప్ మీద కూర్చొని రావడం కూడా జరుగుతుంది. సో గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు మన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా వారి యొక్క సంక్షేమం గురించి, మైగ్రెంట్ లేబర్ సంక్షేమం గురించి తెలియజేస్తూ వారిని ఎట్లా సున్నితంగా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో మనకి ఎవ్రీడే ఇక్కడ ఫ్లోటింగ్ తక్కువ కానీ ప్రధానంగా మనకి బొప్పిడి చెక్ పోస్ట్, రొంపిచెర్ల, అలాగే పొందుగుల దగ్గర ఫ్రీక్వెంట్గా రావటం జరుగుతుంది. వారికి బస్సులు అది ఏర్పాటు చేసి స్క్రీనింగ్ టెస్ట్ అది చేసి కూడా మనం పంపించడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారైతే వారిని రిలీఫ్ సెంటర్స్కి తరలించి, రిలీఫ్ సెంటర్కి తరలించిన తర్వాత అక్కడ నుంచి స్టేట్ నోడల్ కంట్రోల్ రూమ్కి తెలియజేసిన తర్వాత అక్కడ నుంచి ట్రైన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏ డేట్ అయితే ట్రైన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో అప్పుడు మళ్ళీ అగైన్ బస్సులు అరేంజ్ చేసి వారిని రైల్వే స్టేషన్కి పంపించి జాగ్రత్తగా ట్రైన్లు ఎక్కించి వారిని అందరినీ కూడా పంపిస్తున్నారు. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతుంది. సో ఈ విధంగా ఒకటి, తర్వాత పోలీస్ ఆఫీసర్సు మనవారు అలాగే సిబ్బంది స్వయంగా ఆహారం వడ్డించడం, పండ్లు పలహారాలు అన్నీ కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా రౌండ్ ది క్లాక్ మనవారు ఎందుకు చేస్తారంటే కరోనా కట్టడిలో నిరంతరం మనవారు పోలీస్ సిబ్బందితో పాటు మెడికల్ ఆఫీసర్సు, మిగతా ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా కలిసి సంయుక్తంగా చేస్తున్న ప్రక్రియ. ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈస్ టు మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్ అండ్ టు కంటైన్ ద కోవిడ్-19. ఇది ఎవరికి కూడా ప్రమాదకారిగా మారకోకుండా అందరినీ రక్షించే క్రమంలో మనం ఈ ప్రక్రియ అంతా చేపడుతున్నాం. గుంటూరు రూరల్ డిస్టిక్. Yeah!